ఈ న్యూస్కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పాత చింతలపూడి గ్రామానికి చెందిన ఒక యువకుడుకు కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. వైద్యులు ఐసోలేషన్ వార్డులో ఉంచగా యువకుడు తనను మెరుగైన వైద్యం కోసం ఏలూరు పంపించవలసిందిగా కోరగా అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అది చూపించుకోలేదు మూడు పీకితే చూపించుకుంటాం కదా. ఓకే సార్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చింతలపూడికి ఒక అతను 25 ఇయర్స్ మేల్ అండి. తన పేరు పి అజయ్. మా దగ్గరికి దగ్గు జలుబు ఉందని చెప్పి వచ్చాడు. అయితే ఇతనికి ఏంటంటే ట్రావెల్ హిస్టరీ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ నుంచి 10వ తారీఖున మన చింతలపూడికి వచ్చాడు. ఇంట్లోనే ఉన్నాడు అతను. కాకపోతే దగ్గు జలుబు ఒక 4 రోజుల నుంచి ఉండడం ద్వారా అతను కొంచెం భయపడి హాస్పిటల్కి వచ్చాడు. మేము చూసాం పేషెంట్ స్టేబుల్గానే ఉన్నాడు, కానీ అతను అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. నాకు ఏమైనా కరోనా వచ్చిందేమో అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఉన్నత పరీక్షల కోసం ఒకసారి ఏలూరు వెళ్ళి చూపించుకుంటారండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం ద్వారా మేము అంబులెన్స్ పిలిపించి అతన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఇచ్చి ఏలూరుకి మేము షిఫ్ట్ చేసాము. ఇతను ఏమైనా పాజిటివ్ ఏమైనా వస్తే అంతలోపు ఏఎన్ఎంస్కి చెప్పి సర్వేలెన్స్ చేపిస్తున్నాం మా ఏరియా అంతా ఆల్రెడీ చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా సర్వేలెన్స్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళని కూడా ఐసోలేట్ చేశారు. అతన్ని ఏలూరు ఈరోజు షిఫ్ట్ చేస్తున్నాం. అతను ఏమైనా పాజిటివ్ కేసు వస్తే మేము తెలియపరుస్తాం.